అపొస్తలుల కార్యములు మొదటి అధ్యాయం. ఓ దియోఫిలా, యేసు తాను ఏర్పరచుకొనిన అపొస్తలులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేయుటకును బోధించుటకును ఆరంభించిన వాటన్నిటిని గూర్చి నా మొదటి గ్రంథమును రచించి తిని ఆయన శ్రమపడిన తరువాత 40 దినముల వరకు వారి కగబడుచు దేవుని రాజ్య విషయములను గూర్చి బోధించుచు అనేక ప్రమాణములను చూపి వారికి తన్ను తాను సజీవునిగా కనపరుచుకొనెను. ఆయన వారిని కలుసుకుని ఇలాగూ ఆజ్ఞాపించెను, మీరు యెరూషలేము నుండి వెళ్ళక నా వలన వినిన తండ్రి యొక్క వాగ్దానము కొరకు కనిపెట్టుడి. యోహాను నీళ్లతో బాప్తిస్మమిచ్చాను, గాని కొద్ది దినములలోగా మీరు పరిశుద్ధాత్మలో బాప్తిస్మము పొందిదరనెను. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు, ప్రభువా, ఈ కాలమందు ఇశ్రాయేలునకు రాజ్యమును మరల అనుగ్రహించేదవా అని ఆయనను అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందుంచుకునియున్నాడు, వాటిని తెలుసుకునుట మీ పని కాదు, అయినను పరిశుద్ధాత్మ మీ మీదికి వచ్చినప్పుడు మీరు శక్తి నొందెదరు, గనక మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశములందయంతటను బూదిగంతముల వరకును నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పెను. ఈ మాట చెప్పి వారు చూచుచుండగా ఆయన ఆరోహణమాయెను. అప్పుడు వారి కనులకు కనబడకుండా ఒక మేఘము ఆయనను కొనిపోయెను. ఆయన వెలుచుండగా వారు ఆకాశము వైపు తీరి చూచుచుండిరి, ఇదిగో తెల్లని వస్త్రములు ధరించుకొనిన 2 మనుష్యులు వారి యొద్ద నిలిచి, గలిలయ మనుష్యులారా, మీరెందుకు నిలిచి ఆకాశము వైపు చూచుచున్నారు? మీ యొద్ద నుండి పరలోకమునకు చేర్చుకొనబడిన ఈ యేసే ఏ రీతిగా పరలోకమునకు వెళ్ళుట మీరు చూచితిరో ఆ రీతిగానే ఆయన తిరిగి వచ్చునని వారితో చెప్పిరి. అప్పుడు వారు ఒలీవల వనమున అనబడిన కొండ నుండి యెరూషలేమునకు తిరిగి వెళ్లిరి. ఆ కొండ యెరూషలేమునకు విశ్రాంతి దినమున నడవదగినంత సమీపమున ఉన్నది. వారు పట్టణములో ప్రవేశించి తాము బతచేయుచుండిన మేడగదిలోనికి ఎక్కిపోయిరి. వారెవరనగా పేతురు, యోహాను, యాకోబు, ఆంద్రియ, ఫిలిప్పు, తోమా, బర్తలోమయి, మత్తయి, అల్ఫై కుమారుడగు యాకోబు, జెలోతే అనబడిన సీమోను, యాకోబు కుమారుడగు యూదా అనువారు. వీరందరును, వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియయు ఆయన సహోదరులను ఏకమనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయుచుండిరి. ఆ కాలమందు ఇంచుమించు 120 మంది సహోదరులు కూడియుండగా పేతురు వారి మధ్య నిలిచి ఇట్లనెను, సహోదరులారా, యేసును పట్టుకొనిన వారికి ద్రోవ చూపిన యూదాను గూర్చి పరిశుద్ధాత్మ దావీదు ద్వారా పూర్వము పలికిన లేఖను నెరవేరవలసి యుండెను. అతడు మనలో ఒకడుగా ఎంచబడిన వాడై ఈ పరిచర్యలో పాలు పొందెను. ఈ యూదా ద్రోహము వలన సంపాదించిన రూకల నిచ్చి ఒక పొలము కొనెను. అతడు తలక్రిందుగా పడి నడిమికి బద్దలైనందున అతని పేగులన్నీ బయటికి వచ్చెను. ఈ సంగతి యెరూషలేములో కాపురమున్న వారికందరికీ తెలియవచ్చెను, గనుక వారి భాషలో ఆ పొలము అఖెల్దమ అనబడియున్నది, దానికి రక్తభూమి అని అర్థము. ఇందుకు ప్రమాణముగా అతని ఇల్లు పాడైపోవునుగాక, దానిలో ఎవడునూ కాపురముండకపోవునుగాక, అతని ఉద్యోగము వేరొకడు తీసుకొనునుగాక అని కీర్తనల గ్రంథములో వ్రాయబడియున్నది. కాబట్టి యోహాను బాప్తస్మిచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యుద్ధ నుండి పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసియున్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుత్థానమును గూర్చి సాక్షి అయ్యుండుట అవశ్యకమని చెప్పెను. అప్పుడు వారు
ఈస్తు అను మారుపేరు గల బరబ్బ అనబడిన యోసేపు మత్తీయ అను ఇద్దరిని నిలవబెట్టి ఇట్లని ప్రార్థన చేసిరి. అందరి హృదయములను ఎరిగియున్న ప్రభువా, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకొనిన ఈ చర్యలో అపోస్తలత్వములోనూ పాలు పొందుటకు వీరిద్దరిలో నీవు ఏర్పరచుకొనిన వానిని కనపరచుమనిరి. అంతటా వారు వీరిని గూర్చి చీట్లు వేయగా మత్తీయా పేరట చీటి వచ్చెను. గనక అతడు 11 మంది అపోస్తలులతో కూడా లెక్కింపబడెను.